నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్యాన్ని అందుకోవాలి అంటే దృఢ సంకల్పం ఉండాలన్న ఎమ్మెల్యే అన్నవత్తుని ఏఎస్ఎన్ ఉమెన్స్ కళాశాలలో ఘనంగా వేడుకలు. రాజధానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్దిష్టమైన ప్రకటన చేయాలి అని జనసేన నేత నాదెండ డిమాండ్. ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దంటూ హితవు. స్పందనకు వచ్చిన సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు ఆర్టీఓ వెల్లడి. 9 ప్రజా అర్జీలు వచ్చాయంటూ ప్రకటన. కృషి పట్టుదలతో చదివితే ప్రతి విద్యార్థి తాను అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని ఏఎస్ఎన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా ఏఎస్ఎన్ విద్యా సంస్థల్లో విద్యాబోధన ఉంటుందని ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఒక ప్రణాళికాబద్ధంగా చదవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థలకు మంచి గుర్తింపు ఉందని, ఏఎస్ఎన్ విద్యా సంస్థలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఈనాడు ఉన్నత స్థానాలలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే శివకుమార్ కోరారు. స్టూడెంట్ కమ్యూనిటీకి నష్టం కలిగించే ఏ చర్య మన కాలేజీలో ఎక్కడా కూడా తీసుకోం. మన కాలేజీలో ఎక్కడైనా కానీ ఆ డిసిప్లిన్ ప్రయారిటీ ఇచ్చి, అలాగే ఎథిక్స్కి ప్రయారిటీ ఇచ్చి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎథిక్స్ ఎథిక్ లేని ఏ కాలేజీ నాకు తెలిసి సక్సెస్ అవ్వదు. అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఎథిక్ ఉన్నారు, నేను దాన్ని పాటించాను. ఈ సందర్భంగా నేను మీ అందరినీ 5 మినిట్స్ మీతో నేను మాట్లాడతాను. ఈ కాలేజీ ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు నేను ఇది మీకు చెప్పాల్సిన సందర్భం. ఏజ్ రీచ్యా కానీ, ఒక స్టూడెంట్కి కానీ, అలాగే సొసైటీలో ఒక పౌరులకు కానీ మనం నేర్చుకోవాల్సిన సందర్భం, అంశం. జీవితంలో ప్రతి వ్యక్తి డిసిప్లిన్ని అలవర్చుకోవటం చాలా మంచిది. మీరు డిసిప్లిన్ ఎక్కడ నేర్చుకుంటారు? దగ్గర దగ్గర మీ జీవితంలో 26 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మీరుండే పరిసరాలు. సీనియర్ విద్యార్థులు, మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన కేకుని ఎమ్మెల్యే కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఎన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ రామ్చంద్, సిహెచ్ఓ అపర్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేసి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని జనసేన అగ్రనేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తన నివాస గృహంలో మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ భూములను ఒక పార్టీకి ఇచ్చింది కాదని, రాజధాని కోసం ఇచ్చారని మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో ఏర్పడిన నిశ్శబ్దాన్ని తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉందని జనసేన నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజధానిలో 8,400 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు జరిగాయని, అక్కడ నిర్మాణాలు అనేక స్టేజుల్లో ఉన్నాయని తెలిపారు. అవకతవకలు ఏమైనా జరిగి ఉంటే వాటిపై విచారణ చేయవచ్చు గాని, చాలా తేలికగా రాజధానిని తరలించే విధంగా మంత్రులు మాట్లాడటం సరికాదని నాదెండ్ల అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో పడిందని, కేంద్ర ప్రభుత్వమే 174,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి డ్రా చేసి ప్రభుత్వ ఖర్చుల కోసం, పథకాల కోసం ఖర్చు పెడుతోందని చెప్పారు. రాజధానిలో పెట్టుబడులు వచ్చే విధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం కలిసి పనిచేయాలని అన్నారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి నుండి బయటపడే అవకాశం ఉంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. పత్రికలు రకరకాలుగా ప్రకటన రావడంతో చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. 2 రోజులు మేము పర్యటించినప్పుడు కూడా అనేక మంది మహిళలు, కుటుంబాల్లో ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళు బాధపడేది
ఇదేదో ఒక పార్టీకి ఇచ్చిన భూమి కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందరం గర్వపడే విధంగా ఒక త్యాగం చేయాలనే ఉద్దేశంతో పాపం ఎకరం భూమి ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్న భూమి ఉన్నవాళ్ళు, 3 ఎకరాలు ఉన్న భూములు వాళ్ళు ఎక్కువ శాతం పాపం ముందుకొచ్చి మరి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అవకతవకలు ఎక్కడ జరిగి ఉంటే 100కి 100% వాటిపైన సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపైన మీరు శిక్ష విధించండి. అంతేగాని చాలా తేలిగ్గా ఇది ఒక రాజధాని మేము తరలించే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో పడింది. ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వమే సుమారు 176,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డ్రా చేసి ప్రభుత్వ ఖర్చుల కోసం, ప్రభుత్వ పథకాల కోసం వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి. ఒక మంచి వాతావరణం, అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం, పరస్పరంగా గౌరవించుకునే విధంగా, పెట్టుబడిదారుల్ని ఆహ్వానించే విధంగా ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తే ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి కొంతవరకు బయటపడే అవకాశాలు ఉంటుంది. మన ప్రాంతంలో ఇదంతా సిఆర్డీఏ ప్రాంతం అని గత ప్రభుత్వం ప్రకటించింది. భూములు చాలామంది పాపం భూముల్లో ఇన్వెస్ట్ చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. రెవెన్యూ ఆదాయం చూస్తే, రిజిస్ట్రేషన్స్ చూస్తే సగం కూడా కాదు, పావలాకి పడిపోయినాయి రిజిస్ట్రేషన్స్. ఒకప్పుడు 30,000 40,000 గజం ఉన్న భూములు ఈరోజు 10,000 కూడా పలకడం లేదు. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి ప్రజలకి ధైర్యం ఇచ్చి మీకోసం నేనున్నాననే భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పోయి ఆయన మౌనంగా కూర్చుంటే మాత్రం అది ఇంకా నష్టం కలిగించిపోతుంది. పర్యావరణానికి నష్టం కలగకుండా, రైతాంగం దగ్గర నుంచి బలవంతంగా మీరు భూములు తీసుకోకుండా, భూసేకరణ చట్టాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా మీరు భూములు తీసుకుంటే తప్పకుండా మేము మీకు బలపరుస్తాం. కానీ ఇబ్బందులు కలగకుండా రైతాంగాన్ని మీరు ఆదుకునే విధంగా పనిచేస్తే మాత్రం ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తామని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు. ఆ మాటకి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం. మన తెనాలి ప్రాంతానికి వస్తే ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం దుర్వినియోగం చేశారు నిధులు కూడా. చాలామంది తెలిసిన విషయం, అసంపూర్తిగా పనులు వదిలేశారు. తెనాలి మున్సిపాలిటీలో ఆ రోజు 2014లో మేము అప్పచెప్పినప్పుడు సుమారు 23 కోట్ల రూపాయలు అదనపు నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన పరిస్థితి ఉండేది ఆ రోజు. ఇక తెనాలి ప్రాంతంలో గత ప్రభుత్వ పాలనలో నిధులు దుర్వినియోగం చేస్తే ఈ ప్రభుత్వం 100 రోజుల పాలనలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న తెనాలి 96 మున్సిపాలిటీల్లో ఆఖరి స్థానంలో ఉందని, 95వ స్థానానికి పడిపోయిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. 2014లో తాము మున్సిపాలిటీని అప్పజెప్పినప్పుడు సుమారు 23 కోట్ల రూపాయలు అదనపు నిధులు తీసుకొచ్చి తెనాలి మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉంచామని మనోహర్ తెలిపారు. ఇసుక అందకపోవడంతో ఈ 3 నెలల్లో నిర్మాణాలు ఆగిపోయాయని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. దీనివల్ల కార్మికులు ఎంతో నష్టపోయారని, ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇసుక పంపిణీ విధానంలో ఒక విధానాన్ని తీసుకొచ్చేలోగా సామాన్యుడు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అలాగే ప్రజలు డెంగ్యూ జ్వరాల వంటి బారిన పడ్డారని, ఆరోగ్య సేవలు ఇబ్బందికరంగా అందుతున్నాయని నాదెండ మనోహర్ తెలిపారు. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడని ప్రభుత్వం దృష్టి పెట్టాలని నాదెండ మనోహర్ పేర్కొన్నారు. 96 మున్సిపాలిటీల్లో 95వ స్థానానికి పడిపోయింది. ఏ కోణం నుంచి చూసినా ఇక్కడ స్వచ్ఛ ఆంధ్ర కానివ్వండి, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలు కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా వెనక ఉంది. కేవలం మెప్మాలోనే తెనాలి మున్సిపాలిటీ ముందుగా ఉంది. మీకు ఒకసారి గుర్తు చేస్తా, గతంలో కేవలం 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాన్ని సక్రమంగా ఆ పథకాన్ని అమలు చేసే విధంగా ప్రతి వీధిలో, ప్రతి వార్డులో తిరిగి మహిళల్ని ఉత్తేజపరిచి మెప్మా కార్యక్రమంలో వాళ్ళని ప్రోత్సహించి జాయిన్ చేయించి 60 కోట్ల రూపాయలు కూడా ఒక సంవత్సరం ఇచ్చిన అవసరాన్ని బట్టి మేము పెంచుకుంటూ పోయాం. ఇది అందరికీ అభివృద్ధి జరిగే విధంగా జరగాల్సిన ప్రోగ్రాం. దయచేసి ఇది నేను ఏదో క్రిటిసైజ్ చేస్తున్నానే భావనతో కాదు, పాజిటివ్గానే అంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతానికి నేను కూడా కష్టపడి పనిచేశాను, ఇంకా మేలు జరగాలి మన ప్రజలకి. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, 100 రోజులు మీరు చేసిన పొరపాట్లని మీరు పక్కన పెట్టండి. రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు మంచి కార్యక్రమాలు చేయగలుగుతారో ప్రజలకు వివరించండి.
అనుమానాలకి తావివ్వకండి. కొంతమందికే మీరు న్యాయం చేయబాకండి. మీరు విధానాల వలన ఆల్రెడీ చాలామంది నష్టపోయారు. ఉదాహరణకి ఇసుక వలన ఏదో కేవలం ఇసుక అంటే ఒక టన్ను ఇసుక, ఒక ట్రక్ ఇసుక, లేకపోతే జీపీఎస్ విధానంలో మీకు ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం అంటే అది ఏదో గొప్ప విషయం కాదు. 3 నెలలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం కుంటుపడిపోయింది. భవన నిర్మాణ కార్మికులు పాపం ఎక్కడెక్కడ అల్లాడిపోయారు. తెనాల్లోనే ఎంతోమంది పాపం ధన్నా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నో కుటుంబాలు దీనివల్ల నష్టపోయాయి. ఒక ఇసుక అనేది ప్రభుత్వం ఒక విధానంగా తీసుకున్నప్పుడు ఆ విధానం తీసుకొచ్చే లోపు వాళ్ళ చర్యలు తీసుకుని సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చేయాలి తప్ప, అక్కడ కార్మికులు ఇబ్బంది పడ్డారు, చిన్న చిన్న గృహాలు కట్టుకుని లేకపోతే చిన్న షాపులు కట్టుకునే వాళ్ళు కూడా పాపం పనులన్నీ ఆపేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. 3 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఇసుక విధానం ప్రకటిస్తే వర్షాకాలంలో ఏమని వాళ్ళు ముందు కట్టుకుని ముందుకెళ్ళగలుగుతారు? అమరావతి ప్రాంతం కోసం మేము ఈరోజు నిలబడ్డాం, అక్కడ రైతాంగం కోసం నిలబడ్డాం అంటే ఒక ప్రాంతం కోసం సంబంధించింది కాదు, ఒక రైతుకు సంబంధించింది కాదు. మన ఆంధ్రప్రదేశ్ రైతు, ఆంధ్రప్రదేశ్కే అది గర్వకారణమైన విషయం. ఈ ప్రాంతంలో మనకి రాజధాని రావాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, అనేక జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేయొచ్చు, యువతకు ఉపాధి కల్పించే విధంగా దయచేసి మీరు సహకరించండి, అందరినీ ముందు తీసురండి. అంతేగాని పెట్టుబడిదారులపైన మీరు కేసులు పెట్టి పెట్టుబడిదారులు మీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను కూడా మీరు రద్దు చేసేసి ఒక విచిత్రమైన వాతావరణం సృష్టిస్తుంటే ఏ విధంగా మరి మీరు అనుకున్న 4 లక్షలు 40 లక్షలు ఉద్యోగాలు ఎక్కడ నుంచి ఇస్తారో మనం. సమావేశంలో జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, దొడ్డక ఆదినారాయణ, తులసి తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న సంకల్పంతో స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు ఆర్డీఓ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అధ్యక్షతన స్పందన కార్యక్రమానికి మొత్తం 9 మంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు అర్జీలను అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ శ్యాంప్రసాద్ తెలియజేశారు. పట్టాదారు పాసు పుస్తకం కొరకు కొంతమంది మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు మరికొంతమంది, అదేవిధంగా వీధి దీపాలు, రోడ్డు నిర్మాణాలు చేయాలని, అలాగే ల్యాండ్ డిస్ట్యూట్కి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అర్జీలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు స్పందన కార్యక్రమంలో అందజేసిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేయటం జరుగుతుందని ఆర్డీఓ శ్యాంప్రసాద్ వెల్లడించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ ఎం బసవయ్యతో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థలంటేనే ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సంస్థగా రాష్ట్రంలో పేరు గడించిందని ఎమ్మెల్యే ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నాపతుని శివకుమార్ పేర్కొన్నారు. నైస్ ఎడ్యుకేషన్ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్కు సెలెక్ట్ అయిన ఏఎస్ఎన్ విద్యార్థులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నైపుణ్యంతో కూడిన విద్యను అందించడమే కాకుండా కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకుని వెళ్లాలన్నదే ఏఎస్ఎన్ విద్యా సంస్థల లక్ష్యమని ఎమ్మెల్యే అన్నాపతుని శివకుమార్ తెలియజేశారు. వేలాది మంది ఏఎస్ఎన్ విద్యార్థులు వివిధ కాలేజీల్లో పలు కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగ అవకాశాలను పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ 3 నెలల కాలంలో వివిధ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 256 మంది విద్యార్థులు ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థులే కావటం సంతోషమని ఆయన తెలియజేశారు. అట్ ఏ టైం ఒకే కంపెనీకి సెలెక్ట్ అవటం అనేది ఈ ప్రాంతంలోనే కాక ఎడ్యుకేషన్ దీంట్లోనే హైయెస్ట్ సెలక్షన్. మరి ముఖ్యంగా ఏఎస్ఎన్ కాలేజ్ గత సంవత్సరం 176 హైయెస్ట్ సెలక్షన్ ఒకే కంపెనీకి ఉంటే, అలాగే టోటల్గా లాస్ట్ అకాడమిక్ ఇయర్ దగ్గర 1400 మంది క్యాంపస్ సెలక్షన్స్ జరగటం, ఈ సంవత్సరం 3rd ఇయర్ బిగిన్ అయ్యి ఇప్పటికి 3 నెలలు అవుతూ ఉంది. ఈ 3 నెలల్లోనే ఈరోజు క్యాంపస్ సెలక్షన్ ద్వారా 256 మంది హైయెస్ట్ ప్లేస్మెంట్ అవటం చాలా సంతోషపడతా ఉన్నాను. కాలేజ్ చైర్మన్గా ఈరోజు ప్రిన్సిపల్ రామచంద్ర గారి అచీవ్ని అభినందిస్తూ
ఈ ప్రాంతంలో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చే దాంట్లో ఎక్కడా కూడా ఏషియన్ కాలేజీలు కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే డిసిప్లిన్ని ఈరోజు ఇంతమంది పిల్లలు, ఎందుకంటే ఏఎస్ఎన్ కాలేజీలో చేర్చటం అంటే తల్లిదండ్రులు ఒకే ఒక ధైర్యం, మా అమ్మాయి మా అబ్బాయి ఏఎస్ఎన్ కాలేజీలో చేస్తే మంచి డిసిప్లిన్గా ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు, క్యాంపస్ ఇంటర్వ్యూలో మా వాడు మంచి జాబ్తో కాలేజీ నుంచి కంపెనీలోకి వెళ్ళి మంచి జాబ్తో జీవితాన్ని ప్రారంభిస్తాడు అన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా ఉమ్ము చేయకుండా గత సంవత్సరం నాగార్జున యూనివర్సిటీయే కాకుండా ఈ స్టేట్లోనే హైయెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్గా కంపెనీస్ ఏం కోరుకుంటున్నాయి కొత్త ట్రెండర్స్ని, దానికి అనుగుణంగా తన లైఫ్ స్కిల్స్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ అలాగే డిజైన్ చేసి వాళ్ళ చేత రోజు స్టూడెంట్స్కి సెమినార్స్ని కండక్ట్ చేయటం, అలాగే గ్రూప్ డిస్కషన్స్ ద్వారా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచి. ఏఎస్ఎన్ పీజీ కోర్సుల డైరెక్టర్ రామచంద్ మాట్లాడుతూ, ఏఎస్ఎన్ విద్యాసంస్థలో చేరిన ప్రతి విద్యార్థి తన కోర్సును పూర్తి చేసుకుని వెళ్లే సమయానికి ఉద్యోగంతో వెళ్లాలన్నదే ఎమ్మెల్యే అన్నాబతుల శివకుమార్ లక్ష్యమని ఆయన తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాల కాలంలో అత్యధిక మంది విద్యార్థులు వివిధ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఏఎస్ఎన్ విద్యార్థులే ఉద్యోగ అవకాశాలను పొందినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ అకామిడేషను, ట్రావెల్ అలవెన్స్, ఇంకొక 3,000 to 5,000 అడిషనల్గా స్టూడెంట్స్కి వస్తాయి. సో అరౌండ్ 18,000 ప్యాకేజ్ ఈరోజు స్టూడెంట్స్ పొంది ఉన్నారు. చైర్మన్ గారు ఆయన ఉద్దేశము ప్రతి స్టూడెంట్కి ఒక ఉద్యోగం ఇవ్వాలి అనేది ఒక ఉద్దేశం. అయితే మేము బాగా గమనిస్తుంది, మన కాళ్ళ కళాశాలలో జాయిన్ అవుతున్న ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, తెనాలి ప్రాంతము తెనాలి నుంచి జాయిన్ అవుతున్న చాలా యావరేజ్ ఫ్యామిలీస్, బిలో యావరేజ్ ఫ్యామిలీస్ ఫినాన్షియల్గా, ఆ స్టూడెంట్స్ కనుక మనకు ఉద్యోగం వచ్చేటట్టు ట్రైన్ చేయగలిగితే అంతకన్నా గొప్ప అవకాశం ఆ స్టూడెంట్ కలిగించేది ఏమి లేదు. ఆ ఉద్దేశంతో ఆయన గత 30 సంవత్సరాల నుంచి ఏ డిసిప్లిన్ అయితే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ని ట్రైన్ చేయటము, ప్రతి స్టూడెంటు ఆ స్కిల్స్తో ఈరోజు ఇండస్ట్రీ చూస్తున్నాం, స్కిల్స్ లేకుండా ఏమి చేయలేరు. స్టూడెంట్ డిగ్రీ ఉన్నా కూడా స్కిల్స్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. రాజధానిపై ప్రజల్లో కలుగుతున్న అపోహలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయాలని జనసేన నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము ఒంటరిగానే పోరాటం చేస్తామంటూ పలు అంశాలను జీటీవీ ఫేస్ టు ఫేస్లో నాదెండ్ల మనోహర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో జనసేన పార్టీ విధానం ఎలా ఉండబోతుంది, అలాగే ప్రభుత్వ విధానాలపై పార్టీ స్పందన ఎలా ఉండబోతుంది అనేది జనసేన పార్టీ అగ్రనాయకులు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాష్ట్ర ప్రజల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. అంటే రాజధానిపై ఇన్సూరెన్స్ లేదు అనే ఆవేదన ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీని మీద మీరే అంటే ఇది వాస్తవం. ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని ఎప్పుడైతే రాజధానిగా ఎంపిక చేశారో, ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన రైతులు కోరడమో లేకపోతే ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి లబ్ధి పొందుతుందో అనే అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి రాష్ట్ర విభజన అయిపోయింది. విభజన తర్వాత హైదరాబాద్ నగరాన్ని మనం వదిలేసి వచ్చిన తర్వాత మనకి ఒక రాజధాని ప్రాంతం అనేది లేదు మనకి. సో ఓకే, వాటెవర్ నిర్ణయం ఆ ప్రభుత్వం గతంలో తీసుకున్నారు, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా ఆ రోజున స్వాగతించాం. మంచిగా జరగాల అభివృద్ధి, మంచి పరిపాలన చేయడానికోసం ఒక మంచి రాజధాని అవసరం, సౌకర్యాలు అవసరం, మౌలిక వసతులు అన్నీ కల్పిస్తారనే భావనతోటి అందరూ కూడా కొంతవరకు అనుమానాలు ఉన్న రైతులందరూ కూడా సహకరించి అక్కడ భూములు ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళు త్యాగం చేసిన విధంగా పాపం ముందుకొచ్చి భూములు ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా మనం సమర్థించాలి. రాజధాని అనేది ఒక ఐడెంటిఫై చేసినాక ఆల్రెడీ దాదాపు మా లెక్కల ప్రకారంగా 8,400 కోట్లు అక్కడ పెట్టుబడి ఆల్రెడీ జరిగింది. పనులు అనేక ప్రోగ్రెస్లో ఉన్నాయి. అది పూర్తి చేసుకుని మనకి ఇంకా మంచి పరిపాలన అందించేటట్టు ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి తప్ప, పార్టీలు మారినాయి కాబట్టి ప్రభుత్వం మారిపోతుంది అనుకుంటే అది పొరపాటు. అది
పైగా రైతులు ఇచ్చింది ఒక పార్టీకి కాదు, ప్రభుత్వానికి ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు, మన ప్రజలకు ఇచ్చారు. సో దాన్ని గౌరవించాలనేది మేము అందరం చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న కూడా మేము అమరావతి ప్రాంతంలో 2 రోజులు పర్యటించి రైతాంగంతో మేము కూర్చుని వాళ్ళకి రావాల్సిన బకాయిలు సుమారు 183 కోట్ల రూపాయలు వాళ్ళకి కౌలు నిధులు రావాలి, అది ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేసింది, దాన్ని కూడా మేము అభినందించాం. ఎక్కడ కూడా నష్టం జరగకుండా జరిగిన పనులపైన మీకు అనుమానాలు ఉంటే దయచేసి మీరు సమగ్రమైన విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించండి. అంటే మీ ప్రభుత్వంలో అపారమైనటువంటి అనుభవం ఉంది మీకు. ఇటీవల బొత్స సత్యనారాయణ గారు గెజిట్ నోటిఫై చేయలేదని చెప్పారు అంటారు, అది ఎంతవరకు సంబంధించమని అంటారు? సరే, మాట వరుసకి ఆ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అనుకుందాం. మరి మీది 100 రోజులు పరిపాలన ఆల్రెడీ అవుతోంది కదా, పూర్తయింది కదా, ఏం ఇబ్బంది ఏముంది? మీరు తొందరగా మీరు కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ పేరేదో మీరే తెచ్చుకోవచ్చు కదా. అది కాదు, అక్కడ వాస్తవం ఏంటంటే విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని డిక్లేర్ చేశారు. మనం తొందరపడి ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే అక్కడ ఉన్న మన ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు, అవి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి తెలంగాణ ప్రభుత్వానికి. మనకి రావాల్సిన నిధులు, మనకి రావాల్సిన షేరు, ఇవన్నీ మనం సమగ్రంగా 5 పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత అప్పుడు హైదరాబాద్ నగరాన్ని మనం వదులుకోవాలి. అంతేగాని క్యాపిటల్ రీజన్ అనేది ఐడెంటిఫై చేశారు, దానికి ఇంతమంది రైతులు ముందుకు వచ్చారు, ఈ ప్రాంతంలో ఆఫీసులు ఏర్పాటు చేసాము, ప్రధానమంత్రి స్వయాన్ వచ్చి భూమి పూజ చేశారు, ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇంకేదైనా కారణాలు వెతుక్కోండి. మీరు ఆ ప్రాంత ప్రజల్ని ఇంతకన్నా మీరు అవమానపరచాల్సిన అవసరం లేదు. నిజంగానే నేను అనే మాటలో ఏమైనా పొరపాటు ఉంటే బొత్స సత్యనారాయణ గారు ఇమీడియట్గా స్పందించి, ఆయనే మంత్రి కాబట్టి, ఆయనే చాలా సీనియర్ మంత్రిగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో కాబట్టి, తక్షణమే గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయించమనండి. ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండటం కోసమే అభివృద్ధిని కేంద్ర వికేంద్రణ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పిన వాదన చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని ఊసు వేరే చోట తరలించే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అది వాళ్ళు ఇప్పుడు ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, ఇన్ని అనుమానాలకి దారితీసిన, పత్రికల్లో మంత్రులు రకరకాలుగా ప్రకటనలు చేస్తున్నప్పుడు, మేము పర్యటించినప్పుడు మాకు అర్థమైంది అక్కడ ఉన్న రైతాంగానికి, అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఎవరైతే పెట్టుబడిదారులు చాలామంది పాపం. ఇప్పుడు ఒక రాంగ్ పిక్చర్ ఏంటంటే బాగా ధనవంతులందరూ అక్కడ భూములు కొనుక్కున్నారు, వాళ్ళకే బెనిఫిట్ అవుతుందనే భావన ఉంది. అది కాదు, వాస్తవం ఏంటంటే చాలామంది మన తెనాలి ప్రాంతాల నుంచి కూడా చాలామంది చిన్న చిన్న 600 గజాలు 1000 గజాలు లేదా 4 కలిసి 1 ఎకరము అట్లా ఇన్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అయ్యి ఈ రోజున ఏంటి మా పరిస్థితి అనే ఆలోచనలో ఉన్నారు. సో వీటన్నిటికీ ఒక స్పష్టత తీసుకురావాలంటే కేవలం ముఖ్యమంత్రి గారే మాడాలి. ఆయన స్పందించి మా విధానం ఇది, ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, లేదా ఈ విధంగా మేము ఇక్కడ ఇంకా కట్టుబడి ఉన్నాం, రాజధాని ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తామనే నమ్మకం ప్రజల్లో కల్పించాలి. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా ఉండడానికి అవసరమే లేదు. ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర తీసుకోండి, అనంతపురం రాయలసీమ ప్రాంతం తీసుకోండి, ఖచ్చితంగా అక్కడ కూడా మనం పెట్టుబడులు తీసుకురావచ్చు, అక్కడ కూడా రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ పెట్టారు, అంత భారీ ఫ్యాక్టరీ పెట్టారు అనంతపురంలో. అటువంటి ఫ్యాక్టరీస్ ఇంకా వచ్చేటట్టు, వీటికి ఆన్సిలరీ యూనిట్స్ పెట్టేటట్టు మీరు ఆహ్వానించండి, వచ్చిన వాళ్ళని మీరు గౌరవించండి. పెట్టుబడులు లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఉపాధి? సార్, ప్రజా సమస్యల మీద జనసేన పార్టీ వ్యక్తిగతంగా పోరాటం చేస్తుందా, లేదా టీడీపీ ప్రభుత్వం పార్టీతో కానీ కలిసి ఏమన్నా పోరాటం చేసే అవకాశాలు ఉంటాయా? ఇది చాలా రాజకీయాల్లో దురదృష్టమైన పరిస్థితి. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మద్దతు ఇచ్చి మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని ప్రతి వేడుకల్లోనూ ఆయన మాట్లాడారు. 2016-17 నుంచి తెలుగుదేశం ప్రభుత్వ పనితీరు చూసి ఇది ప్రజలకు నష్టం కలిగిస్తుందనే నమ్మకంతో ఒక ఇండిపెండెంట్ లైన్ తీసుకుందాం నిర్ణయం తీసుకుని, ప్రభుత్వాన్ని మేము డైరెక్ట్గా వాళ్ళు చేసిన తప్పు కార్యక్రమాలు ఎక్కడైతే తప్పు పట్టాలో తప్పు పడుతూనే వస్తున్నాం. ఎన్నికలప్పుడు కావాలనేటువంటి దుష్ప్రచారం చేశారు. నిజంగా పొత్తు పెట్టుకోవాలనుకుంటే అసలు ఆ ప్రభుత్వం వచ్చిందే జనసేన పార్టీ వలన, పవన్ కళ్యాణ్ గారి వలన కదా, ఇబ్బంది ఏముంటుంది పొత్తు పెట్టుకోవడానికి? అసలు అది పొరపాటు. అది కావాలని దుష్ప్రచారం చేసి ఆ విధంగా ఓట్లు చీలకండనో, లేకపోతే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో ఈ విధంగా ప్రచారం చేసి నష్టం కలిగించడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే మాకు దీంట్లో చాలా బలమైన మా ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే, మనం వచ్చింది ఒక ఎలక్షన్ కోసం కాదు,
ఒక ఆలోచనతో మన విధానాలను మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల్ని నమ్మించే విధంగా మనం చేసే కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్దాం, దానికి మనం కట్టుబడి ఉన్నాం. ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి రాజధానిపై ప్రకటన చేయాలని నాదెండ్ల మనోహర్ గారు అంటున్నారు. అలాగే ప్రజా సమస్యలపై జనసేన పార్టీ ఒంటరిగానే పోరాడుతుంది తప్ప మిగతా పార్టీలతో పొత్తు ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ సాయితో రాజగోపాల్, జీటీవీ, తెనాలి. హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారన్న వార్తలపై జిల్లా బార్ ఫెడరేషన్ స్పందించింది. ఫెడరేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టును రాజధానిలోనే ఉంచాలని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిపై అపోహలు కలుగుతున్న తరుణంలో హైకోర్టును కర్నూలుకు తరలిస్తారన్న ప్రచారం జరగడంతో న్యాయవాదులు ముందస్తుగా తమ నిరసన తెలిపేందుకు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు తెనాలి బార్ అసోసియేషన్ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ కర్నూలుకు హైకోర్టుని తరలిస్తారంటూ ఒక పత్రికలో వార్త ప్రచురించడం జరిగిందని, అంతేకాక ప్రభుత్వం కూడా ఆ విధంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు. రాజధాని నుండి హైకోర్టును తరలించవద్దంటూ వారు డిమాండ్ చేశారు. హైకోర్టుని అమరావతి నుంచి కర్నూలు షిఫ్ట్ చేయడాన్ని వచ్చిన రోమర్స్ని దృష్టిలో పెట్టుకుని మా గుంటూరు జిల్లా న్యాయవాదులు మొత్తం విధులు బహిష్కరించి దాన్ని సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వినతిపత్రం సమర్పించి హైకోర్టులో ఉంచేలాగా గట్టి చర్యలు తీసుకోవాలని మేము జిల్లా ఫెడరేషన్ వారి ఉత్తర్వుల మేరకు మేము ఈరోజు బాయ్గాడు చేయడం జరుగుతుంది. అదేవిధంగా న్యాయవాదులు ప్రభాకర్, కోటేశ్వరరావు, చంద్రశేఖర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంఆర్ఓ రవిబాబు తెలియజేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి మొత్తం 120 అర్జీలు అందినట్లు ఎంఆర్ఓ పేర్కొన్నారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు, పెన్షన్ వంటి వాటి కోసం ప్రజలు అర్జీలను అందజేసినట్లు ఎంఆర్ఓ రవిబాబు తెలియజేశారు. తెనాలి మండల గ్రామాల్లో ఉన్న ప్రజలు తమ సమస్యలను గ్రామ వాలంటీర్లకు తెలియచేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రజలు స్పందన కార్యక్రమంలో ఇచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాపించుకొని ప్రతి సోమవారం కూడా మండల స్థాయి ఆఫీసర్స్ అంతా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని ఇక్కడ మండలంలో నుంచి వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదును కూడా స్వీకరించి వాళ్ళకి రసీదు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనకు రేషన్ కార్డుల కొరకు ఎక్కువగా రావడం జరిగింది. అంటే ఇంటి పట్టాలు కూడా గతంలో వచ్చేవి, అవన్నీ వాలంటీర్లు ప్రతి గృహాన్ని తనిఖీ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే, ఇంకా ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే ఆ గ్రామంలో వాలంటీర్కి ఇవ్వండి, రూరల్ ఏరియాలు అయితే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్కి ఇవ్వండి, వాళ్ళు మాకు తీసుకొని చేసి ఎంట్రీ చేసి వాళ్ళని రూల్ ప్రకారము విచారం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డుల కనుక అయితే తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కొత్తగా మ్యారేజ్లైనా అయిన వాళ్ళైతే వాళ్ళ మదర్ కార్డులు అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు డిలీషన్ చేర్చుకొని, అలానే వాళ్ళకు పుట్టిన పిల్లలతో కలిపి నలుగురు కలిపి సాధికారిక సర్వే చేయించుకొని ఆ తర్వాత మాకు రేషన్ కార్డు అర్జీ రూపంలో కానీ అదేవిధంగా 110000లో ఫోన్ చేయడం కానీ చేస్తే వాళ్ళకి గవర్నమెంటు మేము వెరిఫికేషన్ చేసి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడమే. ఈరోజు సుమారుగా 120 అర్జీల దాకా రేషన్ కార్డుకి కొంతమంది అవుట్సైడ్స్ కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది. ఒక 120 అర్జీలు రావడం జరిగింది. పట్టణంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు హెల్ప్ డెస్క్ను మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ తెలియజేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. పట్టణంలో ఉన్న 40 వార్డులలో ఇటీవల కాలంలో నిర్వహించిన లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించమని మున్సిపాలిటీకి వచ్చేవారి నుండి తమ అర్జీలను తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మున్సిపల్ ఆఫీసులో అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో హెల్ప్ డెస్క్ని ఒకటి ఏర్పాటు చేద్దాం అని అనుకున్నప్పుడు ఎమ్మెల్యే స్పందించి ఈరోజు అంటే శనివారంతో వార్డు సభలు అయిపోయి ఆదివారం ఈరోజు సోమవారం మండే నుంచి ముందు మున్సిపల్ ఆఫీసులో హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. అంటే నేనేం గమనించమని కోరుతా ఉన్నా అంటే ప్రజలకి
మీరు ఏమైతే వార్డు సభల్లో ప్రజాప్రతినిధులకి అధికారులకి మీరు చెప్పారో మేము ఆ రోజు స్పష్టంగా చెప్పాము చిత్తశుద్ధితో చేస్తాము అని. దానికి తార్కాణమే ఈరోజు సోమవారం హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయటం. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా ఇక్కడ ఉండే ఆపరేటరు మున్సిపల్ సిబ్బంది బాధ్యతతో వారు కూడా ఎవరైతే హెల్ప్ డెస్క్ దగ్గరికి వచ్చి రేషన్ కార్డు సంబంధించి కానీ హౌసింగ్ స్కీమ్ సంబంధించి కానీ లేదు వాళ్ళ సర్టిఫికేట్ సంబంధించి కానీ ఏదైనా కానీ వీళ్ళు నమోదు చేసుకొని రావటం లేదో పదే పదే అంటారో వాళ్ళకి సరైన సమాధానం లేదు ఎలా చేసుకోవాలి అనే దాని మీద తప్పకుండా హెల్ప్ డెస్క్ ద్వారా మీరు పొందవచ్చు. మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ గత నెల 26వ తేదీ నుండి ఈ నెల 7వ తేదీ వరకు పట్టణంలో ఉన్న వార్డులలో గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే అనే కార్యక్రమానికి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమని పెట్టుకున్న అర్జీలను పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రకరకాలైన సమస్యలు వచ్చినాయి, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పర్సనల్గా తీసుకోవటం జరిగింది. రిప్రజెంటేషన్ ద్వారా వాటన్నిటిని పరిష్కార మార్గంలో పరిష్కరించేందుకు హెల్ప్ డెస్క్ కూడా మేము వాళ్ళ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మన ఆఫీస్లో కూడా చేయటం జరిగింది, ఓపెన్ చేయటం జరిగింది. గతంలో కూడా యాక్చువల్గా హెల్ప్ డెస్క్ ఉంది ఇక్కడ, కానీ ఇంకా వినూత్నంగా ఎవరైతే లబ్ధిదారులు మన ఆఫీస్కి వస్తారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తెలియాలన్న ఉద్దేశంతో మేము ఈ రోజున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది లబ్ధిదారులకి ఏంటంటే రేషన్ కార్డు లేదు అని అంటున్నారు, ఎందుకు రావటం లేదో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈసారి వాళ్ళకి ఎందుకు రావటం లేదు అనేది కూడా అర్థమయ్యే రీతిలో చెప్పి ఆ రేషన్ కార్డు వచ్చేలాగా మేము చేస్తాం. అలాగే పెన్షన్ కోసం ఇక్కడ అప్లై చేసుకుంటున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్ర, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన రుణాలను అందజేయటంలో ఎస్బీఐ ఇతర బ్యాంకుల కన్నా అగ్రస్థానంలో ఉంటుంది అని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్బీఐ ప్రధాన శాఖలో రిటైల్ ఎస్టేట్స్ క్రెడిట్ సెంటర్ను ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రారంభించారు. ప్రజలకు అతి తక్కువ వడ్డీకే ఇంటి రుణాలను అందించడం జరుగుతుందని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ తెలియజేశారు. ఇతర బ్యాంకుల కన్నా ఎస్బీఐ అతి తక్కువ వడ్డీతో ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు రుణాలను అందిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కొన్ని లోన్స్ బ్రాంచ్ మేనేజర్ పవర్స్ దాటిపోయిన లోన్స్ అన్నీను ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ ఆ లోన్స్ అన్నీ ప్రాసెస్ చేయడం, డిస్బర్స్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే సేఫ్ గార్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్రెడిట్ ప్రాసెసింగ్ని ఒక స్ట్రీమ్లైన్ చేయడం కోసము, అన్నీ ఒక దగ్గరికి తీసుకురావడం కోసము, సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ అన్నిటినీ ఒక పద్ధతిలో నడిపించడం కోసము ఈ సెంటర్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇందువల్ల ప్రేక్షక కస్టమర్స్కి మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళు బ్రాంచెస్లో ప్రాసెసింగ్ లేట్ అవ్వకుండా ఒక దగ్గరికి రావడం వల్ల ప్రాసెసింగ్ కూడా తొందరగా అవుతుంది. ఈ విధంగా కస్టమర్స్ అందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. ఇక్కడ తెనాల్లో లాగానే పొన్నూరులో అండ్ బాపట్లలో కూడా ఇలాంటి RACC సెంటర్స్ ప్రారంభించి. కార్యక్రమంలో రీజనల్ బిజినెస్ అధికారి ఏడుకొండలు, చీఫ్ మేనేజర్లు వెంకటేశ్వరరావు, పవన్ కుమార్, హెచ్ఆర్ మేనేజర్ వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, అధికారులు సురేషు, మల్లికార్జునరావు, రఫీ, సత్యవతి, సుగుణ, భానుప్రకాష్, శ్రీనివాస్, మూర్తి తదితర ఎస్బీఐ ఉద్యోగులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పట్టణంలోని దేవీచౌక్లో 10వ గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం వినాయకుని నిమజ్జనం సందర్భంగా పెద్దెత్తున నిర్వహించిన అన్నప్రసాద వినియోగాన్ని ఎమ్మెల్యే అన్నపుత్రుడు శివకుమార్ ప్రారంభించారు. పట్టణంలోని దేవీచౌక్లో గణేష్ ఉత్సవ బృందం నేతృత్వంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 10వ గణపతి ఉత్సవాలను మాజీ కౌన్సిలర్ హరిదాస్ గౌరీశంకర్ నేతృత్వంలో నిర్వహించారు. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నపుత్తుని శివకుమార్ గణేశునికి పూజలు చేసి అన్నప్రసాద వినియోగాన్ని ప్రారంభించారు. ఈ అన్నప్రసాద వినియోగంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ బృందం పాల్గొంది. రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు. పట్టణంలోని ఎన్ఆర్కే కళ్యాణ మండపంలో బ్రాహ్మణ్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేద ఆశీర్వచన సభకు శాసనసభ ఉప సభాపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలియజేశారు.
రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బ్రాహ్మణులను రాజకీయంగా వారికి సముచిత స్థానం కల్పించేందుకు 4 అసెంబ్లీ సీట్లను కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ రోజు ధూపదీప నైవేద్యాల గురించి మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు అనేక దేవాలయాలు పాటుపడుతున్నటువంటి దేవాలయాలకి అండగా నిలబడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి దాదాపు 100 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్కి కేటాయించడమే కాకుండా 234 కోట్ల రూపాయలు ధూపదీప నైవేద్యాల కోసం మొట్టమొదటిసారిగా బడ్జెట్లో కేటాయించారంటే మరి వారికి మనం గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దీనికి కూడా కారణం అదే, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ఈరోజు గుర్తించి గౌరవించి బ్రాహ్మణత్వాన్ని కాపాడుతున్నటువంటి మరి పౌరోహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అర్చకత్వంలో ఉన్నటువంటి మరి వారిని గౌరవించే క్రమంలో వాళ్ళకున్నటువంటి సమస్యలు తీర్చాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతోనే మొట్టమొదటిసారిగా బడ్జెట్లో మరి కేటాయించడం జరిగింది. మరి వారికి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ని తప్పకుండా మా బాధ్యతగా నేను మల్లాది విష్ణు ద్రోణరాజు శ్రీనివాస్ ముగ్గురం కూడా మాకిచ్చినటువంటి గౌరవం సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి గౌరవంగానే మీరందరూ కూడా భావించాలని కూడా కోరుకుంటా ఉన్నారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ బ్రాహ్మణులను రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బ్రాహ్మణులను విస్మరించొద్దన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జరుగుతుందని, ఆ దిశగానే ముఖ్యమంత్రి బ్రాహ్మణ్ కార్పొరేషన్కు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నిధులను బడ్జెట్లో కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. మనకి పదవులు ఉన్నాయా, మనకి పదవులు రాలేదా అని చెప్పిన ఆలోచన కన్నా ఈ సమాజం యొక్క హితం కోరుకునేటటువంటి వ్యక్తి అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గానికి సంబంధించిన వాడు, ఈ రాష్ట్రంలో కడుపు కాలుతుంది అనుకునేటటువంటి ప్రతి పేదవాడికి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉంటే అది మనందరికీ కూడా సంతోషించదగ్గ విషయం, ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పని ఈరోజు మీ అందరి ముందు నేను ప్రస్తావిస్తా ఉన్నాను. అలాంటి ప్రభుత్వాన్ని, అలాంటి నాయకత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షమైనా చంద్రబాబు నాయుడు గారు 90 రోజులు కాలేదు, 100 రోజులు కాలేదు, ఎట్లా కాళ్ళు లాగాలి అని చెప్పని తెగ ఆరాటపడిపోతున్నటువంటి సందర్భం ఈరోజు మీరందరూ కూడా గమనించి విశ్లేషించి ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత ఈరోజు మేధావులు, ఈరోజు సమాజంలో దిక్సూచిగా ఉండేటటువంటి వారు, సమాజానికి ముందు తీసుకెళ్లేటటువంటి బ్రాహ్మణోత్తములు పెద్దలు మీ మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణుల అభ్యున్నతికి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి ఒక్కొక్కడుగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేస్తోందని ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తన శక్తి కొలది కృషి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి నాన్న ఎమ్మెల్యేగా అక్కడ కాలేజీని ఏర్పాటు చేశారు, అదే ఏఎస్ఎన్ కాలేజ్. ఈరోజు ఆ కాలేజీ ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి క్యాంపస్ ఎలక్షన్స్ ద్వారా ఎంతో ఉన్నత జీవితాన్ని ఇస్తూ ఉంది. ఎంతో డిసిప్లిన్గా ఈరోజు నా తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళ పిల్లలందరూ కూడా మన కాలేజీలోనే చదువుతూ ఉన్నారు. అలాగే ఈరోజు బ్రాహ్మణ పరిషత్ నా గెలుపు కోసం ఎంతో పనిచేసింది. తప్పకుండా ఎవరైతే బ్రాహ్మిన్స్లో మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి, రేషన్ కార్డు సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి, ఎందుకంటే ఎవరైతే పురోహితం చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి, అలాగే ఎవరైతే వంట పని చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి తప్పకుండా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఇల్లు, అలాగే బ్రాహ్మణ పరిషత్ ద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా మీ శాసనసభ్యుడిగా మీ అందరికి అండగుంటానని చెప్పి చెబుతూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఇద్దరు పెద్దల్ని. బ్రాహ్మణ్ పరిషత్ ఆధ్వర్యంలో శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతితో పాటుగా
ఎమ్మెల్యేలకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. పశుపతిని ఆహారాన్ని ఇవ్వమని వేడుకోవాలి, లక్ష్మిని కీర్తిని ఇవ్వమని వేడుకోవాలి. ఎందుకంటే లక్ష్మి వచ్చిన తర్వాత అపకీర్తి వస్తుంది. మాసే మాసే సఫలం ఆదిత్యోదత్యాత, ప్రతి మాసం. కార్యక్రమంలో పరిషత్తు కార్యదర్శి వెంకట రామ్ గోపాల్, పోతావజల పురుషోత్తమ శర్మ, ఎన్ఆర్కే శర్మ, వైష్ణవి ప్రసాద్, రావూరి ఆంజనేయులు, మురళీకృష్ణ, రామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నాపతును శివకుమార్ అన్నారు. వేద పాఠశాలలు, బ్రహ్మంగారి దేవాలయాల అభివృద్ధిలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. సమాజంలో విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నాపతును శివకుమార్ అన్నారు. విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యే విశ్వబ్రాహ్మణుల స్థితిగతులపై స్పందించారు. ఆర్థికంగా నిలబడేందుకు, అలాగే వేద పాఠశాలలు, వీరబ్రహ్మంగారి దేవాలయాలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి ఉంటుందని చెప్పారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయటం, ఆర్థిక రాజకీయ భవిష్యత్తు కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నామినేటెడ్ పదవుల్లోనూ అవకాశం కల్పించనున్నట్లు చెబుతూ అపర కర్మశాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తప్పకుండా మీరు మీకు అవకాశం కూడా ఇస్తుంది. వైఎస్ఆర్ పార్టీ తరఫున కౌన్సిల్కి మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు తప్పకుండా కౌన్సిల్లో మీ సమస్యల మీద మాట్లాడే ఇది ఉంటుంది. అలాగే మీ సంఘం తరఫున గవర్నమెంట్కి మున్సిపాలిటీకి సంబంధించి పనుల్లో రిప్రజెంటేషన్ ద్వారా ఉండడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈ కాక విశ్వబ్రాహ్మణ్ణి ఇంకా రాజకీయంలో అభివృద్ధిలో తీసుకొచ్చే దాంట్లో ఆ కెనాల్ పక్కన తెనాలి ట్యాంక్ బండి అని చెప్పి ఈ తెనాల్లో ఉన్న గొప్ప వ్యక్తులు ఎందరి విగ్రహాలు అక్కడ పెట్టదలుచుకొని దానికి ఆ విగ్రహానికి మంచి లైటింగ్, విగ్రహం ముందు గ్రీనరీ, అలాగే ఆ విగ్రహాల్ని ఆ ప్రదేశాన్ని కసేపు సాయంత్రం కూడా అక్కడికి వెళ్ళి సరదాగా కూర్చుందాం అనే విధంగా బ్యూటిఫికేషన్ చేసి కెనాల్లో ఉన్న ప్రజలందరూ సాయంత్రం కోటకి ఆ కెనాల్ వ్యూని అంటే మన 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 కెనాల్లో ఉన్న రెండు కాలువల్ని చక్కగా కూర్చొని మంచి బ్యూటిఫికేషన్ చేసి మంచి బెంచెస్ వేసి మంచి గార్డెన్ చేసి ఈ మహానుభావులు అంతా కెనాల్ కీర్తి ప్రతిష్టలు పెంచిన మహానుభావులు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాహిత్య, కళ. అనంతరం ఎమ్మెల్యేని సత్కరించారు. సమావేశానికి కొప్పోజు సుధాకర్ అధ్యక్షత వహించగా కడియం శేషు, ఎం రమేష్ బాబు, మేడూరు గణపతి శర్మ తదితర సంఘీయులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లక్ష్యాన్ని అందుకోవాలి అంటే దృఢ సంకల్పం ఉండాలన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని ఏఎస్ఎన్ ఉమెన్స్ కళాశాలలో ఘనంగా వేడుకలు. రాజధానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్దిష్టమైన ప్రకటన చేయాలి అని జనసేన నేత నాదెండ్ల డిమాండ్. ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దంటూ హితవు. స్పందనకు వచ్చిన సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు ఆర్డీఓ వెల్లడి. 9 ప్రజా అర్జీలు వచ్చాయంటూ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.